దుబ్బాకలోని ఎన్నికల కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎన్నికల కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత, మంత్రి హరీష్రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పి చైర్పర్సన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. హరిషన్న కొత్త ప్రభాకర్ అన్న అండదండలతో దుబ్బాక నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తాను, మీకు అందుబాటులో ఉంటాం, నన్ను ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటున్నాను. राष्ट्र मुख्यमंत्री केसीआर गारी आशीस्सुलतो दुब्बाक नियोजकवर्गंलो टीआरएस पार्टी अभ्यर्थिगा मा सोदरीमणि सोलिपेट सुजात गारु नामिनेशन दाखलु चेयडं जरिगिंदि. केसीआर गारु सुजातक अभ्यर्थित्वं खरारु चेसिन नाडे दुब्बाकलो विजयं खायमैंदि. इवाळ दुब्बाक प्रजलु అభివృద్ధిని కోరుకుంటున్నారు, దుబ్బాక ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, అభివృద్ధికి సంక్షేమాన్ని. ఇవాళ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అభివృద్ధి నిరోధకుల పార్టీలుగా మారాయి. ఇవాళ ఆ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటా ఉన్నారు, ఫార్మా సిటీని కడితే కోర్టుల్లో కేసులు వేస్తా అడ్డుకుంటామంటున్నారు, మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తామంటే కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఉచిత కరెంట్ అవసరమా అని మాట్లాడే విధంగా అడ్డుపడుతున్నటువంటి అభివృద్ధి నిరోధక పార్టీ ఈరోజు దుబ్బాకలో జరిగే ఎన్నిక అభివృద్ధి కాముకులకు అభివృద్ధి నిరోధకులకు మధ్య జరుగుతా ఉంది. అభివృద్ధి కోరుకునే వాళ్ళంతా కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతకు ఓటేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలు అభివృద్ధి జరిగితే టిఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందని, కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, అడుగడుగున అభివృద్ధిని అడ్డుకునేటువంటి అభివృద్ధి నిరోధకులుగా మిగిలినారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కొన్ని గోబల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లలో అభూతమైనటువంటి కల్పనలు, ఆరోపణలు, తప్పుడు విషయాలను చెప్పడం జరుగుతాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, కేంద్రమే నిధులు మంజూరు చేస్తుందని ఇవాళ తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ మీరు ఎన్ని చెప్పినా మీ పరిస్థితి ఏంటో మొన్న హుజూర్ నగర్లో తేలింది, నిన్న నిజామాబాద్లో తేలింది. హుజూర్ నగర్ నిజామాబాద్ ఎన్నికల ఫలితాలే దుబ్బాకలో కూడా పునరావృతం కాబోతా ఉన్నాయి.